ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో అంగన్వాడి కార్యకర్తలను అక్కా చెల్లమ్మ అంటూ అధికారంలోకి వచ్చిన వెంటనే జీతాలు పెంచుతానని వాగ్దానం చేసిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదని అంగన్వాడి సాధికారిక సమితి రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు. ఏలూరులోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఏలూరు పార్లమెంట్ అంగన్వాడి డ్వాక్రా మహిళల సమావేశానికి సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమలు కాని వాగ్దానాలు చేసిన జగన్ మోసపు ప్రజలను మభ్యపెట్టి పాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తానని కోటి మంది మహిళలను జగన్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు హత్యలు మానభంగాలు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్న అనుమానం కలుగుతుందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏలూరు పార్లమెంట్ అంగన్వాడి డ్వాక్రా కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అంగన్వాడీల పట్ల కానీ అలాగే డ్వాక్రా మహిళల పట్ల కానీ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలను బయటపెడుతూ ఎప్పటికప్పుడు వాళ్ళకు అండగా మేము కానీ మా కమిటీ కానీ ఉండాలని చెప్పేసి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ 4 సంవత్సరాల కాలంలో అధికారంలోకి వచ్చే ముందు తన ముఖ్యమంత్రి అయ్యే ముందు ఎన్నో ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చారు. పాదయాత్రలో తను నడుస్తూ నా అక్క చెల్లెమ్మలంటూ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అక్క చెల్లెమ్మలని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఎంతోమంది మహిళలను కలిసి అలాగే మీకు అన్నీ చేస్తానని చెప్పి నవరత్నాల్లో వాగ్దానాలు ఇచ్చి నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పడం కానివ్వండి, అలాగే నేను అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల యొక్క జీతాలు తెలంగాణ కన్నా ఎక్కువ పెంచుతానని చెప్పటం కానివ్వండి, ఇలా అన్ని రకాలకు ఆచరణకు సాధ్యం కానటువంటి ఏదైతే సంపూర్ణ మద్యపానం నిషేధిస్తాను అని చెప్పడం కానివ్వండి, ఇలా ఎన్నో ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ జగన్మోసపు రెడ్డి. ఈ జగన్మోసపు రెడ్డి అధికారంలోకి వచ్చి ఈ 4 సంవత్సరాల కాలంలో ఏ వర్గమైన సంతోషంగా ఉందా? ముఖ్యంగా మీరు చూసినట్లయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉండడం జరిగింది ఈ రాష్ట్రంలో. తప్పకుండా నేను అధికారంలోకి వచ్చిన మొట్టమొదటే ఏదైతే అంగన్వాడీల జీతాలు ఉన్నాయో పెంచుతానన్నావు. తెలుగుదేశం పార్టీ హయాంలో పెంచినటువంటి జీతాలు తప్ప ఆ రోజు 4,000 ఉన్నటువంటిది 7,500 చేయటం కానివ్వండి, 7,500 ఉన్నటువంటిది 10,500 చేయటం కానివ్వండి, తెలుగుదేశం పార్టీ హయాంలో పెరిగినటువంటి జీతాలు తప్ప ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రతి అంగన్వాడీ కార్యకర్తకి సంక్షేమ పథకాలు అందే. ఈరోజు అంగన్వాడీ కార్యకర్త ఆంధ్రప్రదేశ్లో ఉందంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు కట్, ఎందుకంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు అని చెప్పి జగన్మోసపు రెడ్డి వాళ్ళకి ఇచ్చే 10,500కి జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి మీకు వైఎస్ఆర్ ఆసరా రాదు, అమ్మఒడి రాదు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏమీ రావు అని చెప్పేసి మోసం చేయటం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీలందరూ కూడా తిరగబడేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకే రక్షణ లేదంటే ఏ వర్గానికి కూడా రక్షణ లేదు. ఒక అంగన్వాడీ టీచర్స్ని కూడా వదిలే పని లేదు. మొన్న మీరు చూసుంటారు ఒక నెల క్రితం ఎటువంటి సంఘటన జరిగిందనేది, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో చినరావుపాలెం అనే గ్రామంలో హనుమాయమ్మ అనే ఒక అంగన్వాడీ వర్కర్ని కిరాతకంగా వైసీపీ నాయకుడు చెప్పి మరీ ట్రాక్టర్తో పట్ట పగలు ఆమెను చంపాడు అంటే ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఉందా అండి? ప్రభుత్వం ఉందా ఇక్కడ? అసలు లాండ్ ఆర్డర్ అనేది పనిచేస్తా ఉందా? చెప్పి మరి నిన్ను చంపుతానని చెప్పి ఆమె కుటుంబ సభ్యులు చూస్తూ ఉండగానే ట్రాక్టర్ను తొక్కించి చంపాడు అంటే కనీసం ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణ లేదు.
ఆడబిడ్డ చనిపోతే అంగన్వాడీ వర్కర్ 20 సంవత్సరాలుగా ఒక దళిత మహిళ ఆమదట్ ఒక దళిత మహిళ తన కుటుంబ పోషణ కోసం 20 సంవత్సరాలుగా జాబ్ చేసుకుంటూ వృత్తిలో ఉంటూ చనిపోతే కనీసం అక్కడ ఉన్న కన్సర్న్ మంత్రులు వచ్చారా జిల్లా కలెక్టర్ గారు స్పందించారా ఏదైతే ఈ రోజు ఆ శాఖ మంత్రి ఆవిడుంది శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి నిజంగా ఆమా పాపం ల్యాండ్ కబ్జాలు చేసుకునేటువంటి పనిలో ఉంటది అనంతపురం జిల్లాలో తప్ప ఒక్క రోజు కూడా తన శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి పట్ల గాని తన శాఖలో జరుగుతున్నటువంటి వారికి ఉన్నటువంటి ఇబ్బందులపై గాని సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు దీనికి ఏం సమాధానం చెప్తాడు ముఖ్యమంత్రి ఇది ప్రభుత్వ హత్య కాదా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిన్నగాక మొన్న కృష్ణా జిల్లా పామరులో ఒక సంఘటన జరిగింది ఏదైతే పామరు కాన్స్టిట్యూన్సీలో